భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 8వ అధ్యాయం విద్యాధర పుత్రిక వృత్తాంతము. శంకరుడు పార్వతీదేవితో ఇలా చెబుతున్నాడు. హిమాచలతనయ్య పార్వతీ, వినుము. పూర్వకాలమున ఒక విద్యాధర కన్యక మాఘమాసమున స్నానవ్రతమాచరించి శ్రీహరి భక్తుణ్ణి భర్తగా పొంది అంతమందు హరిసన్నిధానమును చేరెను అని శంకరుడు చెప్పగా విన్న పార్వతి, దయాసముద్ర శంకర, విద్యాధర కన్యక ఎచ్చట మాఘస్నానమాచరించినది, ఎట్లు హరిభక్తుణ్ణి భర్తగా పొందినది చెప్పుమని అడుగగా త్రిపురాంతకుడు ఆ గౌరినిగాంచి ఇలా చెప్పసాగెను. తొల్లి దేవతాంశ సంభవుడైన విద్యాధరుడు సంతానము లేక సంతానమును కోరుచు గంగానదీ తీరమందు బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసెను. అతడు ఇంద్రియములను నిగ్రహించి చలి వేడి మొదలగు వాతావరణములను సహించుచు బ్రహ్మను గూర్చి మంత్రమును జపించుచు మనస్సున శ్రీహరిని ధ్యానింపుచు 1000 దివ్య సంవత్సరములు తపస్సు చేసెను. ఇట్లు తపస్సు చేయుచున్న విద్యాధరునికి 1000 దివ్య సంవత్సరముల పిదప బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనితో, విద్యాధరా వినుము, నేను బ్రహ్మదేవుడను. నీవు చేయుచున్న గొప్ప తపస్సునకు మెచ్చితిని. నీవు కోరిన వరమిచ్చెదను అడుగుము అని చెప్పెను. అంతటా విద్యాధరుడు, బ్రహ్మదేవా, నేను పుత్రార్థినై తపస్సు చేయుచున్నాను, కావున నాకు పుత్రుణ్ణి ప్రసాదింపుమని వేడెను. బ్రహ్మదేవుడు విద్యాధరునితో, ఓయి, నీకు పుత్రసంతాన ప్రాప్తి లేదు, అయినను నీ తపస్సునకు మెచ్చి నేను ఒక వరమిచ్చుచున్నాను, నీకు ఆడపిల్ల పుట్టును అని చెప్పెను. విద్యాధరుడు అందులకు సంతోషించి బ్రహ్మకు నమస్కరించి వెళ్ళెను. బ్రహ్మయు అచటి నుండి కదిలిపోయెను. బ్రహ్మదేవుని వరప్రసాదమున విద్యాధరుని భార్య ఆడపిల్లను కనెను. విద్యాధర బాలిక క్రమముగా వృద్ధిని పొందెను. సుందర రూపమును, చంద్రుని వంటి ముఖమును, మెత్తని అవయవములను, మందహాసమును, చంపకపుష్ప కాంతి వంటి కాంతియు, వికసించిన సంపెంగ పుష్పము వంటి ముక్కును, విశాలమైన నేత్రములను, యోగ్యమైన నడవడియు, చక్కని వట్రువగల బంగారు కలశములతో సమానమైన కుచద్వయమును, మదించిన ఏనుగు నడక వంటి నడకయు, సౌందర్యమును వెలిబుచ్చు శోభనకాంతియూ కలిగిన ఆ రూపవతియగు పుత్రికను చూసి విద్యాధరుడు సంతోషించెను. ఆమెను లాలింపుచు ఆమె పెండ్లి విషయమై వరుణ్ణి ఎవ్వరిని చూచిన బాగుండునా అని ఆలోచించసాగెను. అల్లుణ్ణి నా ఇంటియందే నా స్వాధీనమందే ఉంచుకుందును అని పలువిధములా యోచించుచుండెను. అంతటా ఒక రాక్షసుడు తన కులదేవతయగు మాయాదేవిని పూజించి ఆమె వలన వరమును పొంది ఆ వరప్రభావమున సమస్త శాస్త్రార్థములను, సమస్త విద్యలను, వేదములను, వేదాంగములను తెలిసినవాడై వానియందు ప్రవీణుడై శాస్త్రార్థవాదములను చేయ సమర్థుడై మాయాదృష్టిని చేయగల విద్యాపరిపూర్ణుడై మాయాయుద్ధ విశారదుడై కామరూపమును పొందు శక్తికలవాడై అంతటయూ తృప్తి చెందక త్రిశూలమును బొంద కోరిక గలవాడై ద్రోణపర్వతము మీద తపస్సు చేయ ప్రారంభించెను. ఆ ద్రోణపర్వతము సమస్తమైన జంతువులకు ఆశ్రయమును సుఖమును ఇచ్చునదియు, అనేక విధములైన మృగసమూహము చేత నిండినదై చకోరములు సారకములు లోనగు పక్షిగణముల చేతను విద్యాధరులు కిన్నరులు గుహ్యక అప్సరసలు ఇతర దేవతాగణముల చేత సేవింపబడుచుండెను. ఆ పర్వతమందు ఒక సమతల ప్రదేశమున బిల్వవృక్షమూలమున దయాస్వరూపుడనైన నన్ను గూర్చి ఆ రాక్షసుడు త్రిశూలమునకై తపస్సు చేసెను. కాలి యొక్క చిటికెన వ్రేలు భూమిపై మోపి కొంచెమైనను చలనము లేక నూర్ధ్వముఖము కలవాడై చేతులు జోడించి ఊర్ధ్వబాహుడై నన్ను గూర్చి మంత్రములను ఉచ్చరించుచు ఒక సంవత్సర కాలము
తీవ్రమైన తపస్సు చేసెను. నేను ఆ రాక్షసుడు చేయుచున్న తపస్సునకు మెచ్చి వరమిస్తాను అని పలుకగా ఆ రాక్షసుడు నా చేతనున్న త్రిశూలమును ఇమ్మని అడిగెను. అంతటా నేను నా త్రిశూలమును వానికిచ్చితిని. మరియు నా త్రిశూలము ఎప్పుడైతే శత్రువులచేత పడునో అప్పుడే నీకు మరణము సంభవించును అని కూడా చెప్పితిని. అప్పుడు ఆ రాక్షసుడు నాతో ఇట్లనెను, శంకరా, నీ వశమందున్న త్రిశూలము నా చేతికి వచ్చినది. నాకు శత్రువులు ఎచట ఉన్నారు, అయినను నా చేతి నుండి శత్రువుల హస్తమునందు ఎట్లు చేరును? నేను త్రిశూలమును ఎట్లు వదులుదును అని పలుకుచుండగానే నేను అచట అంతర్ధానమైతిని. ఆ రాక్షసుడు భయపెట్టుచు నా త్రిశూలమును చేతబూని మూడు లోకములు తిరిగెను. నాతో సమానుడు ఎచటనూ లేడు అని చెప్పుచు సముద్రమధ్యమున లోతైన నీటియందు ఒక పట్టణమును నిర్మించెను. ఆ పట్టణము ప్రాకారములచే నిండినదియు, నాలుగు ద్వారములతో శోభిల్లుచు, అనేక మేడలు కలది, బంగారు వికారమైన తోరణములచేత అలంకరింపబడినదై ప్రపంచమున ఇట్టిది కలదా అనునట్లుండెను. ఇదంతయు రాక్షసుని మాయాబలము వలన సంభవించింది. ఈ నగరమును నిర్మించి సంతోషముతో రాక్షసుడు ఇలా ఆలోచించసాగెను, నాకు సుందరవతియ గుభార్య ఎచట దొరుకును. దేవతాస్త్రీలతో సంభోగము నాకు దోషమును కలిగించుచున్నది. నాకు వివాహము కాని కన్య కావలెను. అట్టి కన్యను లోకమందు వెదికి తెచ్చుకొందునని రాక్షసుడు బయలుదేరెను. మరియు భూలోకము మొదలగు పదునాలుగు లోకములు వెదికి రాక్షసలోకము, దేవలోకము, మునిలోకము, మానవలోకములందు క్రమముగా వెతుకుచూ దేవతాలోకమందుగల విద్యాధరుని పుత్రిక నీటికుండను నెత్తిన పెట్టుకొని తండ్రి ఇంటికి వెళ్ళుచుండగా చూసి తన రాక్షసరూపమును వదిలి మన్మధునివలె ప్రకాశించుచు తనను వరింపుమని కోరెను. రాక్షసుని పలుకులు విని విద్యాధర పుత్రిక ఇట్లు చెప్పెను, నా తండ్రి ఇంటివద్దనున్నాడు, నువ్వు అతన్ని అడుగుము. అంతటా ఆ రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి అతని పుత్రికను తనకిచ్చి పెళ్లి చేయుమని అడిగెను. అతడు నిరాకరించెను. అంతటా ఆ రాక్షసుడు మిక్కిలి విచారముగలవాడై ఆ గ్రామమందు కొంత దూరము నెమ్మదిగా నడిచి కామరూపములు ధరించి అయినను ఆ కన్యను పెళ్లాడుతాను అని నిశ్చయించుకుని పూర్వమందువలే ఉదక కలశమును గొనితెచ్చుచున్న విద్యాధరుని కన్యకను హరించెను. మరియు ఆమెను బలాత్కారముగా చంకనిడుకొని తన గృహమునకు పోయి తన కోరిక తీరిందని సంతోషించెను. విద్యాధరుడు కూతురునిగానక విచారించుచుండెను. రాక్షసుడు ఆ విద్యాధర కన్యకను శుభకాలమున పెళ్లి చేసుకున నిశ్చయించి లగ్ననిశ్చయమునకై బ్రహ్మదేవుని వద్దకు పోయెను. బ్రహ్మదేవుడు ఆ రాక్షసునితో, ఓయి, నీవు వివాహమాడుటకు 8 నెలలు గడువు కావలెను, ఆ పైన మంచిదగును అని చెప్పెను. వాడును అట్లేనని అంగీకరించి విద్యాధరుని పుత్రికతో ఇట్లనెను, కళ్యాణి, 8 మాసముల తదనంతరము మంచి లగ్నమున మంచి తిథియందు నిన్ను పెళ్లాడగలను. అంతవరకు నీతో రమింపను, నువ్వు సుఖముగా నుండుము. స్వర్గలోకమందుగల అమూల్యమైన రత్నములు మొదలగు వాణిలో నీకు ఏమి కావలెనో చెప్పుము, వాటినన్నింటినీ తెచ్చి ఇచ్చెదను, నీకేమీ భయములేదు అని పలికిన ఆ రాక్షసుని పలుకులకు చంద్రుడు ఉదయించినప్పుడు ముడుచుకొని ఉన్న పద్మమువలే విద్యాధర కన్యక దీనత్వమునుంది ఏమియూ పలుకక ఊరుకుండెను. పిమ్మట రాక్షసుడు ప్రార్థించగా కొంతసేపటికి ఇట్లనెను, రాక్షసుడా, నాకు ఏ వస్తువు అక్కరలేదు, నాకు అన్నీయూ కలవు, నాకు కావలసినప్పుడు నీతో చెప్పెదను. నాకు సోమవారం సాయంకాలమందు శివదర్శన వ్రతం కలదు, దానికి శివలింగమును ఎచ్చట ప్రతిష్ఠించితివో చెప్పుము అని అడిగెను.
ఆ రాక్షసుడు ఆ చిన్నదానిని తన ఇంటి నుండి పాతాలమునకు గొనిపోయి అచ్చటగల హాటకేశ్వర స్వామిని చూపెను. విద్యాధర కన్యక అందువలన చాలా సంతోషించెను. వాడును స్వేచ్ఛానుగతుడై నిర్భయముగా తిరుగుచుండెను. విద్యాధర కన్యకయు ప్రతి సోమవారము పాతాలమునగల హాటకేశ్వరుణ్ణి దర్శించుచుండెను. పాతాలలోకమున అందరూ ప్రతిదినము సాయంకాలమున ఈశ్వర దర్శనార్థము హాటకేశ్వరాలయమునకు వచ్చి స్వామిని దర్శించి వెళ్ళుచుందురు. అంతటా నారదుడు మూడు లోకములందు పర్యటించుచు పాతాలమునకు చేరెను. మరియు ఈశ్వర దర్శనార్థమై హాటకేశ్వరస్వామి ఆలయమునకు చేరెను. అచ్చట సోమవార వ్రతదీక్షగల విద్యాధర కన్యక ప్రదోషకాలమున హాటకేశ్వర ఆలయమునకు వచ్చెను. నారదుడు ఆ కన్యకను చూసి, చిన్నదానా, నీవు ఇచ్చటకు ఏలవచ్చితివి? నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. నేను నారదుడను, భయములేదు, చెప్పుము అని అడుగగా విద్యాధర కన్యక నారదునితో ఇట్లు చెప్పెను. మహానుభావా, నా ఆగమనమును గురించి చెప్పెదను, వినుము. దుర్మార్గుడైన రాక్షసుడొకడు నా తండ్రి ఇంటి నుండి నన్ను తెచ్చి సముద్రమధ్యమున గల పట్టణమునందు ఉంచెను. 8 నెలల గడువు తర్వాత అతడు నన్ను పెండ్లాడదలిచెను. మరియు తన కామార్థము నన్ను పొందును. నేను ఇట్టి ఇక్కట్టున పడియున్నాను అని పలికిన విద్యాధర కన్యక పలుకులు విని నారదుడు, బాలికా, భయపడకుము. నీకు శ్రీహరి భక్తుడైన భర్తను నీవు ఉన్న సముద్రమధ్యమందుగల ఇంటికి తెచ్చెదను. ఇందులకు ఒక ఉపాయము చెప్పెదను. ఈ శివునికి ముందర భాగమున మానసమను సరస్సు కలదు. సూర్యుడర్ధోదితుడగుచుండగా ఆ సరస్సున మాఘస్నానము చెయ్యుము. ఇక 15 దినములకు మాఘము వచ్చును. స్నానము చేయుటకు పిమ్మట నీటియందుకాని స్థలమందుకాని స్థండిలమందుకాని భక్తితో శ్రీహరిని పువ్వులచేతను, అగరు, చందన, ప్రదక్షిణ, నమస్కారములచేతను పూజ చెయ్యుము. మాఘమాసాధిపతి మాధవుడే కావున నీ అభీష్టములను తప్పక తీర్చగలడు. మాఘమాసమున స్నానము చెయ్యువాడు కన్యను కోరినచో కన్యను, ధనము వాంఛించిన ధనమును, పతిని కోరిన స్త్రీ పతిని, పుత్రులను కోరువాడు పుత్రులను, స్వర్గమును అభిలాషించువాడు స్వర్గమును, భార్యను పొందగోరువాడు భార్యను, రాజ్యమును వలయువాడు రాజ్యమును, జ్ఞానమును కోరువాడు జ్ఞానమును, మోక్షకామి మోక్షమును పొందగలడు. కావున మకరమందు సూర్యుడుండగా మాఘమాసమున స్నానము చేయుము. దానివలన నీ కోరిక సిద్ధించును, సంశయము లేదు, నా మాట నమ్ముము అని చెప్పి నారదుడు యథేచ్ఛంజనెను. నారదుని పలుకులు విని మాఘమాసమునకై విద్యాధర కన్యక ప్రతీక్షించుచుండెను. సరిగ్గా 15 దినములకు మాఘమాసమీ తెంచెను. సూర్యుడు మకరమందుండగా విద్యాధర కన్యక హాటకేశ్వరుని ముందరగల సరస్సునందు ప్రాతకాలమున మాఘస్నానము చేసి అనేక రీతుల హరిని పూజించి ఆ నిలయంతయు స్నానపూజాధికములచే వ్రతమును జరిపి నారదుణ్ణి స్మరణగావించుచుండెను. నారదుడు సమస్త దేశములు తిరుగుచు సౌరాష్ట్రదేశమునకు వెళ్ళి సదా శ్రీహరిని పూజించు తద్దేశాధిపతియగు హరిద్రథునిగాంచెను. ఆ రాజును భూమి మొదలు ఆకాశము వరకు నిండియున్న సమస్త జీవకోటులను, కుమారుణ్ణి, తండ్రిని, గురువుని, సేవకుణ్ణి, పశువును, మనుష్యుణ్ణి, చండాలుణ్ణి, కుక్కను, పాపుణ్ణి, అణువును, పరమాణువును, గోవును, వృక్షమును, గృహమును, బ్రహ్మదేవుని మొదలు దోమవరకు గల ఏ వస్తువునైననూ కూడా హరితో సమానముగా చూచుచు తలచుచు కీర్తించుచుండెను. ఎవరినైనా పిలుచునప్పుడు శ్రీహరినామమును ఉచ్చరించుచు ఎచ్చటికేగినను విష్ణువును కీర్తించుచు మాట్లాడునప్పుడు
మాధవుణ్ణి ఆరాధించుచు, స్వీకరించునప్పుడు గోవిందుణ్ణి తలంచుచు, భోజనావసరమున దామోదరుణ్ణి స్మరించుచు, నిద్రనుండి లేచువేళ కేశవుణ్ణి ప్రార్థించుచు, నిద్రించుతరి నారసింహుని లోనించుచు, నిద్రసమయమున శ్రీకృష్ణుణ్ణి నిలుపుచు, కేళీవిలాసము లంచు కామజనకుని కనుగొనుచు, సంచారము చేయుచున్నప్పుడు వామనుణ్ణి మననము చేయుచు, కష్టకాలమందు ఋషీకేశుణ్ణి తలంచుచు, సంతోషమున శ్రీధరుణ్ణి సత్కరించుచుండెను. ఈ రీతిగా నిరంతరము విష్ణుదేవుణ్ణి ధ్యానించుచు, మిక్కిలి తేజస్సుతో హరికథలను వినుచు, సమస్తమును విష్ణుమయముగా చూచుచుండెను. నారదుడు ఆ రాజును చూడబోగా అతడు నారదుణ్ణి అనేక రీతుల పూజించి వందనమాచరించి సంతోషపరచెను. అంతటా నారదుడు ఆ సౌరాష్ట్రదేశాధిపతిని చూసి, రాజోత్తమ, ఒక విద్యాధర కన్యకను ఒక రాక్షసుడు బలవంతంగా ఎత్తుకొనిపోయి సముద్రమధ్యమందుంచెను. ఆ బాలిక చాలా సౌందర్యవతి మరియు చక్కని యవ్వనమును పొంది ఉన్నది. కావున నీవు నీ విక్రమము చేత ఆ బాలికను గొనివచ్చి భార్యగా గొనుము. ఆ రాక్షసుని వద్ద శివునిచే ప్రసాదింపబడిన త్రిశూలము కలదు. నీవు ఆ శూలమును గొని దానితో వానిని సంహరింపుము అని నారదుడు పలుకగా సౌరాష్ట్రరాజు ఆశ్చర్యముగలవాడై, మహాత్మా, సముద్రమధ్యమందున్న రాక్షసుణ్ణి నేను ఎట్లు చంపగలను? ఆ విద్యాధర కన్యను ఎలా తీసుకొని రాగలను అని అడిగెను. అప్పుడు నారదుడు ఆ రాజుతో, రాజోత్తమా, నువ్వు సముద్రము దరికిపోవుము, సముద్రము నీకు దారినిచ్చును. ఆ మార్గమున పోయి రాక్షసునితో యుద్ధము చేసి వానివద్దగల శివదత్త శూలమును బలిమిని పొంది దానిచేతనే వానిని చంపి ఆ బాలికను తీసుకొని రమ్ము అని ఉపదేశించెను. హరిద్రథుడు నారదుని పలుకులు విని రథారూఢుడై సముద్రము దరికి వెడలెను. సముద్రము ఆ రాజును చూసి రెండుగా విడి మార్గమునిచ్చెను. ఆ మార్గమున రాజు రాక్షసపురము చేరెను. ఆ రాక్షసుడు శుభలగ్నమును కనుగొనుటకై బ్రహ్మదేవుని వద్దకు పోవునప్పుడు శివదత్తమైన త్రిశూలమును ఇంటివద్దనే వదిలివెళ్ళెను. అందువలన హరిద్రథుడు ఆ ఇంటియందున్న త్రిశూలమును గ్రహించగలిగెను. రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద 3 రోజులు ఉండి తిరిగి తన ఇంటికి వచ్చెను. ఇంటికి వచ్చేసరికి శివదత్త శూలమును ధరించి యుద్ధమునకు సిద్ధుడైయున్న హరిద్రథుణ్ణి చూసి మనమున రాక్షసుడు ఇట్లు తలంచెను, నా ఇంటియందు ఎవరో ప్రవేశించి త్రిశూలమును ధరించి దేవవంద్యుడైన శ్రీ మహావిష్ణువును కీర్తించుచున్నాడు. నాకు ఇట్టి విష్ణుభక్తుని చేత మరణము తథ్యము. ఇది ఎట్టి తపస్సు వలనను సిద్ధింపదు. మానవునకు ఎప్పుడైనను చావు తప్పదు. ఇలా విచారించి రాక్షసుడు యుద్ధసన్నద్ధుడై రాజుమీదికి పోయెను. రాజుకూడా రాక్షసునకు అభిముఖుడయ్యెను. ఇరువురు ఘోరమైన యుద్ధము చేశారు. హరిద్రథుడు ఆ త్రిశూలముచేత రాక్షసుని వక్షమున కొట్టెను. రాక్షసుడు ఆ దెబ్బచేత చచ్చి వజ్రాయుధముచేత కొట్టబడిన పర్వతమువలే నీలంబడెను. హరిద్రథుడు సంతోషముతో విద్యాధర కన్యను చూసెను. ఆ కన్యకయు సిగ్గుచేత తలవంచుకుని నారదుని వచనములను స్మరించుచు సుఖమును చేకూర్చు భర్తను పొంది సంతోషించెను. పిమ్మట ఆ దంపతులుభయులు వారి గృహంబు చేరారు. హరిద్రథుడు అతని భార్య నిరంతరము శ్రీహరిని పూజించి భక్తితో మెలగుచు అంత్యమందు జన్మరాహిత్యమును సుఖప్రదమును అగు విష్ణులోకమును చేరారు. కావున గౌరీ, మాఘవ్రతమును వివరంగా తెలుసుకుని ఆచరించువాడు ఋషివరుడై అంతమందు మోక్షమును పొందును. మాఘమాసమున స్నానము చేసి మకరమందు సూర్యుడుండగా శ్రీహరిని ధ్యానించువాడు పాతకుడైనను విష్ణుమందిరమును చేరగలడు. అట్లు చెయ్యలేనివారు
యమాలయమునకు అతిథులు కాగలరు. ఎవరైతే మాఘమాసమున బహిర్జలమందు స్నానము చేసి నారాయణుణ్ణి పూజింతురో, మాఘమాసమున హరికథలను ఆలకింతురో, ఆ పాదోదకమును పానము చేయుదురో, అట్టి పుణ్యాత్ములు పురాణపురుషుడగు పుండరీకాక్షుని పురవరమును చేరి పుణ్యవంతులై సుఖమును పొందుదురు. ఈ చరిత్రమును మాఘమాసమున సదా స్నానము చేయ వ్రతము కలవారు, స్నానాంతరము వినువారు సమస్త పాపముల చేతను విడువబడి మోక్షమును పొందుదురు.